హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం వినాయకునికి ఎంతో ప్రీతి అయిన బెల్లం కుడుములని ఉండ్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు 2 స్పూన్ల పెసరపప్పును తీసుకుంటున్నాను. వీటిని ఒక అరగంట సేపు నానబెట్టి తీసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్ల ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే పప్పు అనేది ఇలా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. ఇది కూడా ఇందులో యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు బాగా మరగనివ్వాలి. సో బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత ఇందులో నేను 1 కప్పు తడిబియ్య పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు పొడి బియ్య పిండి యాడ్ చేసుకునే పని అయితే 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం పిండి యాడ్ చేశాక ఉండలు లేకుండా బాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండి అనేది దగ్గర పడిపోతుంది. ఇలా ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1-5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకొని చేతికి కాస్త నెయ్యి రాసుకొని పిండిని బాగా నీట్ చేసుకోవాలి 1-2 నిమిషాల పాటు. పిండిని ఇలా నీట్ చేసుకోవడం వల్ల ఉండ్రాలు చుట్టుకునేటప్పుడు పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు 1 చిన్న సైజు ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని తీసుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత వేళ్ల మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి ముట్టీల షేప్ అనేది వస్తుంది. సో అన్నిటినీ ఇలా ముట్టీల షేప్లో ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని కాస్త పిండి ముద్దను తీసుకోవాలి. దీన్ని కూడా రౌండ్ బాల్ లాగా ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుంటే మనకి ఉండ్రాల షేప్ అనేది వస్తుంది. సో వీటిని కూడా ఇలా ఉండ్రాల షేప్లో కొన్నిటిని చేసుకుందాము. ఇప్పుడు 1 ఇడ్లీ ప్లేట్ తీసుకొని నెయ్యిని కాస్త గ్రీస్ చేసుకుందాము. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలని ముట్టిల్ని ఇందులో యాడ్ చేసుకొని ముందుగా వెడల్పుగా మందంగా ఉండే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇడ్లీ ప్లేట్ను ఉంచి మూత పెట్టి 1-10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. కుడుములు అనేవి బాగా ఉడికిపోయాయి. 1-5 నిమిషాల తర్వాత వీటిని సర్వ్ చేసుకుందాము. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ప్రసాదాలు. సో ఎంతో ఇష్టమైన వినాయకునికి కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.